కన్న తల్లికి చాటి కన్న తల్లి. అందుకే ఏ దేవత ఆరాధన అయినా అమ్మ నుంచే మొదలవుతుందండి. ఇప్పుడు ఎత్తుకుంటాం, గత 20వ తారీఖు నుంచి అమ్మలక్కలు అందరూ కూడి గాయత్రి మంత్ర జప హోమము, దానికి తోడుగా అనేక దేవతా ఆరాధనలు ఇక్కడ నిర్వహించాం. ఈ గాయత్రి అనేటువంటి దాన్నే దేవతలే ఉపాసిస్తారట. మరి మానవులైతే మనమెంత, మన భక్తి ఎంత, మన భాష ఎంత, మన జ్ఞానం ఎంత. అంతటి విశిష్టత నిండినటువంటి ఈ గాయత్రి ఆరాధన ఉపాసన లోకక్షేమాన్ని కలిగించి, నెలకు 3 మార్లు వర్షాన్ని కురిపించి, పృథివీ సస్యశ్యామలమై అందుండి మనం పాతినటువంటి బీజము నుండి అనేక విధములైనటువంటి ధాన్యములు ఉత్పత్తి అయి, జనులెల్లరూ ఆ ధాన్య సమృద్ధితో ఆహారములు చేకూర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉంటూ ఇంకనూ అనేక విధాలుగా దైవ ఆరాధన ఉపాసన చేయాలి అనేదానికి ఇలాంటి క్రతువులు యజ్ఞాలు ముందుగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా అందులో ఒక స్థూలార్థం, ఒక సూక్ష్మార్థం, ఒక పరమార్థ తత్వం ఉంటుందండి. మనం ఏ పని చేసినా అందులో ఒక స్థూలార్థం, ఒక సూక్ష్మార్థం, ఒక పరమార్థం ఉంటుంది. స్థూలార్థం అంటే సామాన్యంగా అందరికీ కనిపించే, ఉదాహరణకు భోజనం చేసే ఒక పరిపాటిని మనం ఉదాహరణగా ఎత్తుకుంటాం. ఎందుకంటే పసిబిడ్డలు మొదలుకొని ఈరోజు స్వామి శరణం అయిపోతారు అనేటువంటి వారి వరకు ఆహార పదార్థముతోనే ఈ ప్రపంచం ముడిపడి ఉంది కనుక. ఎందుకంటే కృత త్రేత ద్వాపర యుగాదులలో మనిషి తన ప్రాణాన్ని, విఠలాచార్య సినిమా లాగా ఏ బొజ్జీగలోనో ఏ తుమ్మతలోనో దాచిపెట్టి సప్త సముద్రాల అవతల పోయి ఒక మర్రి తొరలో దాచిపెట్టి వచ్చేస్తాడు. ఇక్కడ ఇతను స్వయం విహారం చేస్తూ ఉంటాడు. ఈయన నరికినా చావడు, అగ్నిలో పడేసినా చచ్చిపోడు, నీళ్లలో ముంచినా చచ్చిపోడండి. ఎవరో ఒక వీరుడు ఆ సప్త సముద్రాలు దాటి ఆ మరి తొరలో ఉండేటువంటి బుజ్జీగనో తుమ్మిదనో అలా నలిపితే దాన్ని సస్తాడు. అది ఆ రోజుల్లో. కలికాలంలోకి వచ్చేటప్పటికెల్లా ఈ జీవరాశుల యొక్క ప్రాణాన్ని ఆహారములో పెట్టేశాడండి భగవంతుడు. ఇది కలికాలం. ఆకలికాలం, ఆకలిగా ఉన్న మనిషి ఏమి కావాలన్నా చేయడానికి సిద్ధపడతాడండి, కడుపు నింపుకోవడానికి. కనుక 3 మార్లు భోజనం ఆహార పదార్థాలని మనం భోంచేస్తూ ఉంటాం. అందుకే అందరికీ తెలిసినది భోజనం అనేదాన్ని ఉదాహరణగా మనం తీసుకున్నాం. ఎవరిని అడిగినా ఎందుకండి భోంచేస్తున్నాము అనేసి అడిగితే పసిబిడ్డ దగ్గర నుంచి అందరూ చెప్పేది ఆకలి వేస్తుంది, భోజనం చేస్తే ఆకలి తీరుతుందని. ఇది స్థూలార్థం. అందరికీ తెలిసింది, అందరూ చెప్పదగినది స్థూలార్థం అంటే కనిపించేది, అంటే భోజనం చేస్తే ఆకలి తీరుతుంది. ఆకలి కొన్నవాడు ముందర కట్టలు కట్టలుగా కరెన్సీ నోటును పెట్టడము, లేదు బంగారాన్ని పెట్టడము, లేదు ఇంకేదైనా వస్తువు బట్టలు పట్టు బట్టలు పెడితే కడుపు నిండుతుందా? నిండదు. అంత అన్నం, అంత పచ్చడి, అంత పప్పు, అంత కూర ఉంటే చాలండి ఇవన్నీ ఎందుకండి అంటాం. అంటే ఆకలి తీర్చే ఔషధము అన్నం అన్నమాట. అన్నాద్భవతి భూతాని పర్జన్యాధన్న సంభవ. అన్నము ఈ ప్రాణుల యొక్క జీవమును నిలుపుతుందన్నమాట. కనుకనే ప్రతి వారిని ఎవరిని అడిగినా
ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటాడు. ఆకలి వేస్తుంది ఒక అరకిలో బంగారం ఇవ్వండి అనియో, లేదు 10 వట్టి చీరలు ఇవ్వండి అని ఎవరు అడగరు. మరి స్థూలార్థం అయితే భోజనం చేస్తే ఆకలి తీరుతున్నది. మరి ఇందులో సూక్ష్మార్థం ఉన్నది, దాన్ని విజ్ఞులు చెప్తారండి. అయ్యా ఎందుకంటే భోజనం చేస్తున్నామంటే సైన్స్ పరంగా చెప్తారు. నీరు నిప్పు నింగి నేల ఆకాశం అనేటువంటి వీటిలో నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థములు త్రికాలములు శరీరములో ఆహార పదార్థముగా పరిపక్వం చేసి అది కడుపులో చేరువేళ రసాయన మార్పిడి కలిగి రక్తాభివృద్ధి కలిగి ఈ శరీరంలోని ప్రాణాన్ని నిలబడుతుంది, ఆరోగ్యవంతంగా చేస్తుంది అంటారండి విజ్ఞులు. సైన్స్ కూడా ఆకలికి ఆహార పదార్థాలని ఔషధంగా చెప్పినారే తప్ప వేరే ఏ వస్తువులని తీసుకువచ్చి చెప్పలేదండి. ఆ ఆసిడ్ ఇవ్వండి అని, ఈ ప్రొసిడ్ ఇవ్వండి అని చెప్పలేదు. వాళ్ళు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి, వీక్నెస్ గా ఉన్నారు, రక్తం తగ్గి ఉన్నది అంటూ ఆహార పదార్థాలని సజాహిస్తారు. మరి యతీశ్వరులు మునీశ్వరులు వాళ్ళేమంటున్నారంటే ఆహారం భోంచేసేదాన్ని. మానవులైనటువంటి ప్రతివారు కూడా ముమ్మారు వైద్య వైశ్వానర యజ్ఞం చేయాలి. జఠరాగ్ని రూపములో వైశ్వానరుడు ఉన్నాడు. పంచభూతాత్మకమైనటువంటి ఆహార పదార్థం అనేటువంటి ఆవిష్ని జఠరాగ్ని రూపంలో ఉండే వైశ్వానర యజ్ఞుడికి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ అంటూ హవిస్సుని యజ్ఞ హవిస్సుగా ఈ యజ్ఞానికి వెయ్యండి అంటారన్నమాట. అంటే పామరులేమో తిండి తినకపోతే చచ్చిపోతామండి, భోజనం చేయాలండి దానికోసం అండి అంటారు. విజ్ఞులేమో ఆహార పదార్థమే ఈ జీవుడికి మూలాధారం అంటుంది. మరి ఎందుకు భోజనం చేస్తున్నామంటే పండితులేమో వైశ్వానర యజ్ఞం చేయడానికి అన్నారు. ఏది ఏమైనా ఆహారం అనేటువంటిది ప్రాణకోటికి విస్మరణీయమైనటువంటి ఒక ధ్రువం అన్నమాట. ఎవరైతే భోజనం చేయలేదో వాడు ఎంత కోటీశ్వరుడైనా ఎంతటి విజ్ఞుడైనా ఎంతటి చదువుకునేటువంటి మహానుభావుడైనా కాసిని ఆహార పదార్థం లేదంటే వాడిపోతాడు రాలిపోతాడు. అందుకే త్రేతద్వాపర యుగాదులలో లేని విధంగా కలికాలంలో ఆహార పదార్థములో ప్రాణుల యొక్క జీవాన్ని పెట్టి ఆటాడిస్తూ ఉంటాడు భగవంతుడు. ఈ ఆహార పదార్థాన్ని సేకరించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. ఒకరేమో పంట పండిస్తారండి, ఒకరేమో దాన్ని కొనుగోలు చేస్తారండి, ఒకరేమో దాన్ని దాచిపెట్టుకుంటారండి, ఒకరేమో ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి భోంచేసి వదిలేస్తారండి. కానీ ఆహార పదార్థం అనేటువంటిది పరమాత్మ స్వరూపం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జీవుడు ఈ జీవాత్మలో మనకు కదలాడుతూ ఉండడానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఆ ఆహార పదార్థములను మనం అలాగే భోంచేయకుండా, నిన్నటిదినం అనుకున్నాం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవతకు మనం కృతజ్ఞత చెప్పుకుంటే మన మీద వాళ్ళకి అభిమానం ఎక్కువైపోతుంది. కోరికలతో వెళ్ళినామంటే నేను వీడిని అడుక్కునేవాడిగా సృష్టించలేదే, మళ్ళీ నా ముందర వచ్చి వీడు అడుక్కుంటాడేని ఆ దేవత మనల్ని చిన్నచూపు చూస్తాడని నిన్న అనుకున్నాం కదా. అలాగే ఈ దినం కూడా పృథివీ అప్పు వాయు అగ్ని జలం ఈ పంచభూతములు కూడా దేవతలు కనుక ఈ దేవతల ద్వారా మనకు లభ్యమైనటువంటి ఆహార పదార్థములను వారికి నైవేద్యం చేసి
కృతజ్ఞత రూపంగా మీరు ప్రసాదించినటువంటి ఈ ఆహారం మూలాన నా శరీరం అభివృద్ధి కలుగుతుంది దానికి మీకు నమస్కారం అంటూ ఆ దేవతకు నైవేద్యం చేయుటయో లేదంటే ఇలాంటి యజ్ఞములు చేసి అందులో హవిస్సుగా అన్నాన్ని కానివ్వండి అక్షింతలు కానివ్వండి నెయ్యిని కానివ్వండి అందులో వేసి మనం మన యొక్క కృతజ్ఞతను తెలుపుకొని వండిన సాగము ఆ దైవ సన్నిధిలో పెట్టి నైవేద్యం చేయగానే అది ప్రసాదం అయిపోతుందట ఆ రోజుల్లో మత్తు పదార్థములు సేవిస్తే మనిషికి కలిగేటువంటి మత్తు ఈ రోజు అన్నం భోంచేయగానే కలిగిపోతుందండి కారణం ఏమిటండి అంటే అనేక విధములైనటువంటి సల్ఫేట్ ఫాస్ఫేట్ యూరియా అనేటువంటి ఖనిజ పదార్థములను యూరియాగా ఎరువుగా వేసి తయారు చేయబడినటువంటి ఆహార పదార్థం భుజించగానే మనిషి నిద్రలోకి వెళ్ళిపోతుంటాడు మత్తులోకి వెళ్ళిపోతుంటాడు అలాంటి కాల పరిధిలో భగవంతుని సన్నిధిలో ఆ వండినటువంటి ఆ సాధమును అలా పెట్టగానే అందులో ఉండేటువంటి కల్మషాన్ని ఆ భగవంతుడు హరించుకొని అమృత తుల్యమైనటువంటి ప్రసాదమును తన బిడ్డలైన మనకు అందిస్తాడట ఒక తల్లి తాను కొనుగోలు చేసుకొచ్చినటువంటి వస్తువుల్లో పాలు కానివ్వండి పండ్లు కానివ్వండి కుళ్ళింది కాకుండా చెడిపోకుండా మంచి వస్తువుని ఏర్పించి తన బిడ్డకి ఎలా అందిస్తుందో ఎందుకంటే కుళ్ళింది తింటే వాడికి ఏదైనా రోగం వస్తుంది జబ్బు వస్తుంది మాడింది అయితే వాడికి ఏదైనా స్వస్తి చేస్తుంది అంటూ ఎంత జాగ్రత్తగా తల్లి తన బిడ్డకు ఆహార పదార్థాలను కూర్చిపెడతాదో అదే విధంగా మనందరిని సృష్టించినటువంటి ఆ పరమాత్ముడు మన చేత నైవేద్యం చేయబడినటువంటి ఆ వస్తువులో కలిగినటువంటి కల్మషాన్ని హరించి అమృత తుల్యమైనటువంటి ప్రసాదమును మనకు అందిస్తాడట ఇంతటి మహిమాన్వితుడైనటువంటి ఆ పరమాత్మకు మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ జన్మ సరిపోదండి మరి చేసిన మేలుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ జన్మ సరిపోదనుకుంటే భయపెచ్చుగా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం ఎలా ఉంటుందండి అంటే హాస్యాని కోసమే చెప్పుకోవాలో వాస్తవాని కోసమే చెప్పుకోవాలో అది ఎట్టిది అనేటువంటి దాన్ని మా గురువుగారు అంటూ ఉంటారు ఒక బిడ్డ ఒక ఆడబిడ్డ ఒక ఇంట్లో పుట్టిందండి యుక్త వయసు వచ్చింది ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు యుక్త వయసు వచ్చింది బాగా చదువు వచ్చింది ఈమెకు పెళ్లి చేసే సమయం ఆసీనమైందని జాతకాలు తీసి మంచి సంబంధాల కోసం వెతికి పెద్ద పీట వేసి బాజా భజంద్రులతో ఊరందరూ పిలిచి చక్కగా పెళ్లి చేసి పెడతారు ఇది వాళ్ళ బాధ్యత అవునా కదండి ఇది తల్లిదండ్రుల బాధ్యత ఆ బాధ్యత వాళ్ళకు ఉందో లేదో అని సంశయపడినటువంటి ఒక కన్నెపిల్ల నాన్నగారండి నేను వయసుకు వచ్చేసాను నాకు పెళ్ళిడు వచ్చేసింది నాకు పెళ్లి చేయండి అని ఆ తండ్రి దగ్గర అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత హాస్యాస్పదంగా అనుకుంటాడంట భగవంతుడు మనం వెళ్ళి ఆయన సన్నిధిలో మనం అడుకునేటువంటి కోరికలను చూసి ఆ తండ్రి ఏమంటాడు అలా నువ్వు అడగకూడదమ్మా మాకు తెలుసు నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో నువ్వు అలా అడగడం వ్యంగ్యంగా ఉంది తల్లి అడగద్దు అని బుద్ధి చెప్తాడు పరమాత్ముడు మనతో మాట్లాడాడు కదా మనం ఏమైనా అడిగేయచ్చు ఈ అడుకోవడానికి ఒక అంతు ఉండదండి ఒకడికేమో తన ఇల్లు బాగుండాలి అనేటువంటి కోరిక అయితే ఇంకొకటి ఏమో పక్క ఇంట్లో వాడికి అవి ఉన్నాయి వాడికి లేనిదాన్ని మన దగ్గర ఉండాలి వాడికంటే నేను గొప్పవాడైపోవాలి ఒక ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్పుకుంటాం ఇక్కడ కాలాతీతాని కోసం కాదు అమ్మగారు ఇదివరకే అన్నారు కాస్త మాకు కూడా పంచండి అన్నట్టుగా ఇక్కడ మీరు వినేదాన్ని ఇంకా నలుగురికి మీరు చెప్పుకొని ఒక దీపం నుంచి ఒక దీపం వెలిగించినట్టుగా సర్వులను ఆలోచనాత్మకమైనటువంటి దారిలో నడిపించాలి అనేటువంటిదే ఇలాంటి ఉపన్యాసంలోనే పరమార్థ తత్వం ఒక ఆయనకేమో పక్కింటి వాడి మీద ఏనాడు ఒక ఆలోచన ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా
వాళ్ళ ఇంట్లో ఏదైనా కొనుగోలు చేసుకొని వస్తే ఒప్పురు, వెంటనే నాకు కూడా అలాంటిది ఒకటి కావాలని. వీళ్ళ ఇంట్లో టీవీ లేదండి, వాళ్ళ ఇంట్లో ఒక టీవీ తెచ్చారు. ఈయన గారు పోయి కొనుగోలు చేసుకొచ్చాడు ఒక టీవీ, కానీ అప్పటికి వీళ్ళకి సాటిస్ఫాక్షన్ కాలేదు. నేను తెచ్చిందేమో బ్లాక్ అండ్ వైట్, పక్కింట్లో ఉండేదేమో కలర్ టీవీ. ఇలా ఎంతో ప్రయాసపడినా కూడా ఆయన గారి కంటే ఈయన గారు ఏనాటికైనా పెద్దవాడు కావాలి అనేటువంటి ఆశ కోరిక పుట్టిపోయింది. ఎంతో శ్రమించారన్నమాట. భగవంతుడు ఉన్నాడే, ఆయన ఒక విధంగా గ్రేసి మ్యాన్, ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచింప చేస్తూ ఉంటాడు అన్నమాట. కానీ అప్పుడప్పుడు మనుషుల్ని ఆట కట్టిస్తూ కూడా ఉంటాడండి ఈ భగవంతుడు. ఎవరిని ఆలోచింపజేస్తాడు, ఎవరికి ఆలోచనాత్మకంగా ఉంటాడు, ఎవరిని ఆట కట్టిస్తూ ఉంటాడు అనేటువంటిది ఆ భగవానునికి ఇక మన ఆలోచనకు ఊహాతీతుడు అన్నమాట. కనుక ఇలాంటి ఒక కార్యక్రమంలో మనం భాగస్వాములు అయిపోయినప్పుడు మనం అందరం ఒక పడవ ప్రయాణికులం అనుకుంటాం. ఇది ఒక పెద్ద పడవ, ఆధ్యాత్మిక పడవ. ఇందులో ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలండి? అవతల వాళ్ళకి ఏం తెలీదు, యువతల వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకోకూడదు. ఎందుకంటే పడవ ప్రయాణం సాగాలంటే అటుపక్క ఉన్నవాళ్ళు ఇటుపక్క ఉన్నవాళ్ళు సమపాలు బరువు ఉండాలి అంటాడు పడవవాడు. లేకపోతే ఏమవుతుందండి, ఇటుపక్క వాళ్ళు బరువైనారంటే ఇటుపక్క తొలిపోతుంది, అటుపక్క వాళ్ళు బరువైనారంటే అటుపక్క తొలిపోతుంది, మొత్తానికి పడవ ప్రయాణం సాగదు. కనుక సమపాలు జ్ఞానవంతులుగా మనం చేయడానికి మనల్ని భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పరిచి అందరికీ అన్ని జ్ఞానం ఉండాలని లేదు కదా. కనుక మనం తెలుసుకున్న దాన్ని ఈ సభ ద్వారా తెలిసి మీ ద్వారా ఇంకా నలుగురికి చెప్పింపజేస్తాడండి. ఇదండి భగవంతుడు చేసేటువంటి పని. అలా ఈ పరమాత్మ మానవులకి సత్ప్రబోధ చేయాలనుకుంటే మానవుడు తన కుయుక్తితో తనకు తానే గుయ్య తవ్వుకుంటాడండి. ఈ పక్కింటి వాడి మీద ఏనాడైనా మనం పెద్దవాడు కావాలా పెద్దరికం చేయాలా అనుకున్నాడు కదా, ఈయనకు అది కాకుండా నే పోతా వచ్చింది. ఈయన ఆట కట్టిస్తూ ఉన్నాడు భగవంతుడు. సరే, ఎవరికి తగిన గురువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలండి అని వెంటనే గురువు గారు అన్నారు, నీకు ఇష్టమైన ఒక దేవతను గురించి తపస్సు చేయి నాయనా, ఆ దేవత ప్రత్యక్షమైందనుకో, నీ కోరికను విన్నవించుకో, నీ కోరిక తీరిపోతుంది రా అన్నాడు. అలాగే గురుదేవ అన్నాడు, కనీసం వారం 10 రోజులైనా తపస్సు చేయాల్సి వస్తుంది సుమా, నిష్ఠగా చేయాలా, భక్తిగా చేయాలా, తదేక దీక్షతో చేయాలా, ఆలోచనల్ని వేరే పరుపురు విధాలుగా చేయనీయకుండా అలా కూర్చొని ఏకాగ్ర చిత్తంతో చేయాలి. ఇన్ని చేసి పంపించారండి. అదే దినం పక్కింటి వాడికి కూడా ఈ ఆలోచనే కలిగింది. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అదేమాట అన్నారు, ఒక దేవతను గురించి తపస్సు చేయరా అంట. సరే, ఈయన వాళ్ళ ఇంటి మీద పెద్ద, ఎందుకంటే ముందంతా అడవికి వెళ్ళిపోయేవాళ్ళు జనసంచారం లేకుండా నిర్జన ప్రదేశంలో. ఈరోజు ఎక్కడ పోయినా అక్కడ ఒక ఆటంకం ఉంటుంది కాబట్టి తన ఇంటి మిద్ది మీదకి వెళ్ళాడు ఇతను. ఈయన గారు కూడా వాళ్ళ ఇంటి ఎదురింటి మిద్ది మీద వెళ్ళి కూర్చున్నాడు. ఇందులో విశేషం ఏమంటే ఇద్దరు ఆరాధ్య దైవం ఒకే దేవుడే. ఈ ఆరాధ్య దైవాన్ని గురించి ఈయన తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు, ఆయన ఆరాధ్య దైవాన్ని గురించి ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. ఇందులో విశేషమైన పదార్థం ఏమంటే కొన్నాళ్ళుగా ఇంకొక ఆయన ఇదే దేవత గురించి తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు అనుగ్రహించడానికి కోసం ఈ దేవత తరలి వస్తున్నాడు. ఆంధిరే వాళ్ళు అప్పుడే పొద్దుననగా కూర్చున్నారు, మధ్యాహ్నం కూడా కాలేదు. వెళ్తూ వెళ్తూ పాపం కలిగాలి కదా, ఎండలో కూర్చొని తపస్సు చేస్తున్నారు, వీళ్ళ కోరికను తీర్చేసి వెళ్తాం అనుకుంటూ ఈ మిద్ది మీద దిగాడండి. ఎవరు వీళ్ళు? ప్రార్థన చేసిన దేవుడు. దీన్ని చూడంగానే ఎవరయ్యా బాబు నువ్వు అనేసి అడుగుతాడు. రే, నేనేనా నువ్వు కొలిసిన దేవుడు? అరేరే, ఎక్కడో నాటకాల్లోనో టీవీ సీరియల్లోనో వేషం వేసుకుని ఇట్లా వచ్చినట్టుగా ఉన్నారు. అదేవిరా, నేను దేవుడు అని చెప్పుకోవడానికి ఏమైనా చెప్పాలా చెప్పురా అంటాడు.
అధికారండి మా గురుగారు అన్నారు వారం 10 రోజులన నిష్టగా చేయాలని నేను పొద్దు నుంచి కూర్చున్నాను అప్పుడే మీరు ప్రత్యక్షం అయిపోయినారు అధికారా బాబు అవతల కూడా చాలా రోజులుగా తపస్సు చేస్తున్నాడు వాని అనుగ్రహిస్తామంటే వెళ్ళాను ఆంధ్రవే నువ్వు ఉన్నావు కాబట్టి నీవు కూడా షార్ట్ టైం లో నాకు భగవంతుడు అనుగ్రహించినాడని నలుగురు గారు చెప్పుకుంటావు నా గురించి గొప్పగా అనుకుని నీ దగ్గరికి వస్తే నన్నే అనుమానం పడతావు ఏమరా నువ్వు అంటాడు ఏం కావాలా నీకు ఇప్పుడు అడుగు నేను అడిగి నేను ఎవరో రుజువు చేసుకుంటానంటాడు చాలా బాగుందండి నేను తపస్సు చేస్తాను చేశాను నాకు ఏమైనా ఇస్తారు కదా నువ్వు అడిగిందల్లా ఇస్తాను రా మరణం ఒకటి లేదు నాకు మరణం అక్కర్లేదు మరణం లేదు అనేటువంటి తప్ప ఇంకేదైనా అడుగురా ఇస్తామంటాడు వెంటనే అంత పెద్ద కోరికలంతా నాకేం లేదండి అదో ఎదురుకుండా ఒక మెద్దు ఉంది కదా అక్కడ ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ఆయన కూడా మీరు ప్రత్యక్షం అవుతారని అవును నువ్వు వెళ్తూ ఆయన కూడా వెళ్ళాలని అనుకున్నాను ఆయన గారు అడిగింది కూడా ఇస్తారా అన్నాడు తప్పదు నైనా తపస్సు చేసినారు కాబట్టి నేను అందరినీ సమంగా చూసుకునేవాడిని కాబట్టి నేను ఇక తప్పదురా అన్నాడు అయితే ఒక పని చేయండి దేవుడా అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మరి నీకేం కావాలి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన ఏమేమి అడుగుతున్నాడో అలాంటిది రెండింతలు నాకు ఇవ్వండి అదే నాకు చాలు వేరేం అక్కర్లేదని ఇదేంద్ర కొత్త వరంగా ఉంది ఇంతవరకు ఎవరు అడగలేదే ఆయన గారు ఏమడిగినా నాకు రెండింతలు ప్రసాదించండి అనేశాడు సరే నేరుగా పక్కింటికి వెళ్ళాడు అన్నమాట నైనా వచ్చేసాడు రాని ఈడు మారిగానే వాడు అనుమానం పడ్డాడు వాడు అనుమానం తీర్చాడు నైనా నీకేం కావాలో అన్నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు దేవుడా అన్నాడు పక్కింటి మెంతిపేద నుంచి వస్తున్నాను వెళ్ళారు అక్కడికి వెళ్ళారు వాడేమడిగాడండి అన్నాడు వాడు ఈ మారిగా అడిగాడు నైనా నువ్వేమేమి అడుగుతున్నావో దానికి రెండింతలు ప్రసాదించమన్నాడు రా అడిగాడు వాడు అలా అడుగుతాడు నాకు తెలుసు సరే మరి నీకేం కావాలరా అన్నాడు వీడు అనుకున్నాడు దేవుడు వీడు ఏమైనా అడుగుతాడు వాడికి రెండింతలు ఇవ్వాల్సి వస్తుంది వీడు ఏం అడుగుతాడో చూస్తావని వీడు ఆలోచించినాడు అన్నమాట ఏమని ఏనాటికైనా వాడికంటే తను పెద్దవాడు కావాలనుకున్నాడు కదా ఆ కోరిక ఎలా నెరవేరుతుంది తనకు ఒక ఇల్లు కావాలంటే వాడికి రెండు ఇల్లు దొరుకుతాయి తనకు ఒక భార్య కావాలంటే ఇద్దరు భార్యలు వాడికి ఇస్తాడు తనకు 1 కోటి రూపాయలు కావాలంటే వాడికి 2 కోట్లు ఏనాటికి తపస్సు చేసినా కూడా వీడే అడ్డుకోలేనాడు వాడికంటే నేను పెద్దవాడు కాలేనేమో అనుకున్నాడు ఆలోచించే నైనా ఏం కావాలరా అన్నాడు భగవాన్ నాకు ఒక 2 నిమిషాలు వ్యవధివ్వండి 2 నిమిషాలు ఏమిరా 5 నిమిషాలు తీసుకో అన్నాడు భగవంతుడు వీడు అనుకున్నాడు ఒరేయ్ నేను సృష్టించిన మనిషిరా నీవు నీలో ఇంత కల్మషం ఎక్కడి నుంచి వచ్చిందిరా అందరినీ సహజంగా సహజీవనం చేయమని నేను మిమ్మల్ని పంపిస్తే మీరు ఏడుస్తున్నారేమిరా మృగాలు ఏడవండి మృగాలు నవ్వదు దానికి కష్టం తెలీదు సుఖం తెలీదు మృగాలకి నవ్వు రాదు ఏడవడం అసలు రాదు మనం అనుకుంటాం ఏడుగా కుక్క ఏడుస్తుంది నక్క ఏడుస్తుందని అది దాని బాగా పోతుంది ఇంకొకటి కురిసి ఈర్షపడు తన ఆహారాన్ని సేకరించుకుంటుంది దానికి ఎదురుపడిన వాడిని కొట్టాలి సంపద తినుకుంటూ పోతుంది తప్ప దానికి పగయో ద్వేషమో ఈర్ష ఏమైనా ఉండదు ఈ మానవుడికి మాత్రమే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదే నేను సృష్టించేటప్పుడు ఇవన్నీ నీలో నింపి పంపలేదే ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట భగవంతుడు ఈ మనిషిని గురించి అప్పుడు వాడొక వరం అడిగాడండి వింత వరం భగవంతుడా అన్నాడు ఏమునైనా నాది ఒక కన్ను గ్రుడ్డి చేయి అన్నాడు ఇదేమునైనా ఇంకేదైనా మంచి మంచి వరాలు ఉండగా ఏమేమో నువ్వు అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండగా బాగా స్పష్టంగా కనిపించేటువంటి చూపు కనిపించేటువంటి ఒక కన్నును గ్రుడ్డి చేయమంటావే ఇందులో ఏమిరా తాత్పర్యం అన్నాడు మరేమిటి భగవాన్ నేను తపస్సు చేస్తే నాకేమేమి ఇస్తావో అవన్నీ వాడికి రెండింతలు ఇస్తానంటావా నాకు కన్ను గుడ్డి చేసినావు అనుకో నీ మాట ప్రకారం వాడికి 2 కన్నులు పోతాయి వాడు 2 కన్నులు లేకుండా కబోదిగా అరుక్కు తినేదాన్ని నా ఏకాక్షితో నేను చూసి ఆనందిస్తాను అన్నాడంట ఈ మానవుడు చూసారా ఈ మనిషిలో ఎంతటి కల్మషం కరుడు కట్టుకుపోయింది వాటిని మనం ఎన్ని యజ్ఞ యాగాదులు చేస్తే తుడుస్తాం చెప్పండి ఇలాంటిది జీవితకాలంలో ఎన్ని యజ్ఞాలు చేస్తే ఈ కరడు కట్టుకుపోయినటువంటి మనసులోని కల్మషమును మనం పోగొట్టుకోగలం అనునిత్యము భగవన్నామస్మరణ చేయడం తప్ప ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపునః ఇదమేకం సునిష్పన్నం ధ్యాయేత్ నారాయణం సదా
గోవిందేది సదా ధ్యానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా స్నానం, గోవిందం జప సర్వదా. గో అంటే పశుపక్షాదులు, విందుడు అంటే దాన్ని పాలించేవాడు భగవంతుడు అని అర్థం. ఆ భగవంతుణ్ణి మనస వాచ కర్మణ సదా సర్వకాలము ఎవరైతే ధ్యానిస్తూ తన కర్తవ్యాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తాది. కానీ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యో మాం పశ్యతి పశ్యంతః. ఆ భగవంతుడు ఏమన్నాడంటే, ఎవరైతే నన్ను చూస్తున్నారో వాళ్ళందరినీ నేను చూస్తున్నాను, ఎవరైతే నన్ను చూచుటలేదో వాళ్ళను కూడా నేను చూస్తున్నాను అయినా, ఎందుకంటే వాళ్ళు కూడా నా బిడ్డలే గనుక. కానీ ఎవరైతే నేను చూస్తున్నాను అనేటువంటి భావనలో నన్ను చూస్తున్నారో వాళ్ళకు మాత్రమే నేను కనిపిస్తాను అన్నానన్నమాట శ్రీ భగవానుడు. నేడు ఆ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి పోయినప్పుడు మాకు ఇదే గోచరించింది. ఆ పూజ్య శ్రీ రాఘవేంద్ర స్వాముల వారికి ఆ శిలలో ఆ పంచముఖేంద్రుడైనటువంటి ఆ హనుమత్ సమేతుడు ఆ కనిపించగానే అందులోకి ఆయన వెళ్ళిపోయేటప్పటికి అక్కడ తపస్సు చేసిన ప్రదేశం అనేటప్పటికీ ఆ ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు కాసేపు ఆ పరమ పూజ్య ఆ యతిరాజ వర్యుడి యొక్క ఆ యొక్క విశిష్టతను ఒక్క నిమిషం జప్తి చేసుకున్నాం. అలాగే ఈ దినం 18వ దినం కదండి, ఇది 18 చూసారా భగవద్గీత అధ్యాయములు 18, అయ్యప్ప స్వామి వారి పడికట్లు 18. ఈ 18 అనేటువంటి సంఖ్య అనేక విశిష్టాలను తెచ్చిపెడతాది. అష్టాదశ పురాణాలు ఉన్నాయన్నమాట. అలాంటి 18వ దినం ఈ యజ్ఞం మొదలుపెట్టి ఈ దినంతో అవుతా ఉంది. విశిష్టమైనటువంటి ఈ సంఖ్య కలిగినటువంటి ఈ దినం మనమందరం కూడా భగవంతునికి చేరువయ్యేటువంటి మార్గం ఏమిటి అని ఆలోచనలో పడ్డాం. కానీ భగవంతుడు ఏమనుకుంటున్నారు తెలిసిన, వాళ్ళు ఒక అడుగు నా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నిస్తే నేను 10 అడుగులు ముందుకు వెళ్ళి వాళ్ళు అలా నేను చేతిలో తీసుకుంటానన్నాడు. ఇది ఎలా సాధ్యము అంటున్నారా? అప్పుడే బుడిబుడి నడకలతో నడవడానికి మొదలు పెట్టేటువంటి శిశువు ఒక్క అడుగు అలా పెట్టగానే అయ్యో కింద పడిపోతాడేమో తల్లి పరిగిడి వెళ్ళి ఆ బిడ్డను అలా తీసుకుని అప్పుల్లో చేర్చుకుంటుందా లేదా మనం అందరూ చూస్తున్నామా లేదా? అలాంటి మాతృస్వరూపం అన్నమాట ఆ పరంధాముడిది. అంతటి విశిష్టత నిండినటువంటి ఆ పరమాత్మని మనం తలవడానికి టైం కేటాయించుకుంటుంటాం. మరి ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరైనా తలిస్తే మనం ఓర్చుకోలేకుండా పోతుంటాం. 5 బిడ్డలున్నా 5 కేక పెట్టినా 5 తన బిడ్డలుగానే ఎంచి ఆ బిడ్డ ఎలా ఆకలి తీరుస్తుంది అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే ఎన్ని కోట్లాది జనులున్నా వాళ్ళందరి మొరలను విని వాళ్ళందరి కోరికలను తీర్చే స్థానములో సర్వేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాన సమృద్ధి మనకు కలుగుతుంది. గాయత్రి అనేటువంటి దాని గురించి మనం ఎన్నో విధాలుగా మాస్టర్ గారు చెప్తున్నారు, గురూజీ చెప్తున్నారు, అమ్మలక్కలందరూ కూడా ఆ గాయత్రి యజ్ఞాన్ని మీ చేత చేయిస్తున్నారు. కానీ ఎలాంటి నమ్మకంతో ఈ గాయత్రిని మనం ఉపాసించాలి అనేదాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక గాయత్రి ఉపాసకుడు ఉండేవారండి. నిన్న వచ్చారు చూడండి ఒక పెద్దవారు, 90 లక్షల గాయత్రి జపం చేసి అలా ధరించిన వారు. అలాంటి కోవకు చెందినటువంటి ఒక అతను గాయత్రి మంత్రం వల్ల కాని పని అంటూ ఏమి లేదు, గాయత్రియే సర్వ మంత్రానికి మాతృగా, గాయత్రి ఉపాసకుడు దేని గురించి భయపడవలసిన పని లేదు, గాయత్రి మంత్రం వల్ల కాని పని అంటూ ఏమి లేదు అంటూ తాను తెలుసుకొని అందరికీ తెలిపేవాడుగా అలా ముందుకు సాగుతాడన్నమాట. ఈయన ఏదో పిచ్చివాడు
ఏదో వాగుతూనే ఉన్నాడని ఆ రోజుల్లో కూడా హేతువాదులు ఉండేవారు. దేవుడు ఉన్నాడంటే లేదనే వాడు ఉంటాడు. ఘంటాకర్ణుడు అని వాడు ఒకడు ఉండేవాడండి, రాక్షసుడు అన్నమాట, దైవ ద్వేషి. దేవుడు లేడు అనుకుంటూ చెవులకు గంట కట్టుకొని, ఘంటాకర్ణుడు చెవులకు గంట కట్టుకొని దేవుడు లేదు అనేసి అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడు. మరణం అందరికీ వస్తుంది కదా, వీడు ఒక రోజు చచ్చాడు. యమకింగరులు వచ్చి నరకానికి తీసుకుపోవడం పోయి దేవదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్ళారట. ఋషులందరికీ తాపం, పుట్టినప్పుడు నుంచి దేవుడు లేదు అనుకుంటూ దైవద్వేషిగా ఉన్నవాడికి స్వర్గధామం ఏమిటా అని శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఇదే మాట అన్నాడు. ఏమి లేదునైనా మీరు అన్నది వాస్తవమే, కానీ వాడు దేవుడు అన్నది మాత్రమే నా చెవులకు వినపడింది, కానీ లేదు అనేది వాడు చెప్పినటువంటి తల ఊపినప్పుడు గంట శబ్దం నాకు వినపడలేదు. కాబట్టి ఇన్నిసార్లు దేవుడు అన్నాడు కాబట్టి వాడికి స్వర్గం ఇవ్వకుండా నేనేం చేయాలన్నాడు. అదండి పరమాత్మ యొక్క మతం. ఒక తల్లి తన బిడ్డను ముద్దులాడుతుంది, అదే సమయము పొరపాటుగా కానీ లేదు తెలియక కానీ అజ్ఞానవశాత్తు కానీ ఆ పిల్లవాడు ఉచ్చపోసినా మలం పోసుకున్నా ఆ బిడ్డ మీద ఎలా అసహించుకోకుండా తన బిడ్డగా దాన్ని తీసుకొని తన మీద అవన్నీ అవుతుంది అనుకోకుండా ఆ బిడ్డను శుభ్రం చేసి తాను శుభ్రపరచాలి. అలా ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు వాడిని శుభ్రపరిచేటువంటి స్థితిలో అమ్మ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం అజ్ఞానవశాత్ ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్నిసార్లు నిందించినా ఆ పరమాత్ముడు అవన్నిటినీ లెక్క చేయకుండా మనల్ని కటాక్షించడానికి ముందుకొస్తాడనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఈ హేతువాదకులు కొంతమంది ఈ నాటకడించాలనుకున్నారు. ఏమయ్యా గాయత్రి మంత్రానికి అంత విశిష్టత ఉందా? అయ్యో ఉందండి, 24 అక్షరాలతో కూడింది, అక్షరానికి ఒక్కొక్క విశేషం ఉంది. సర్వ మంత్రములను పఠించినట్టుగా ఒక్కసారి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యో న ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రిని ఒక్కసారి మనం మననం చేసుకుంటే కోటి యజ్ఞ ఫలము చేసినంత పుణ్యం మనకు సిద్ధిస్తుంది అని ఈయనకు తెలిసినటువంటి విధాలుగా వాళ్ళు ఏమైనా చెప్పు, నువ్వు నిన్ను పడగొట్టాలి అనేటువంటి హేతువాదువులు కదా వీళ్ళు. నువ్వు ఎంత హితం చెప్తే మాత్రం వాళ్ళకి ఎక్కుందా? మూర్ఖుని మనసు రంజింపజాలము కదా. నువ్వు ఏమేమో ఈయన చెప్పినా కూడా వాటన్నిటినీ వాళ్ళు లెక్కించకుండా అయితే ఒక పరీక్ష అన్నాడు. ఏమిటన్నాడు, నిజానికి గాయత్రి మంత్రానికే కాని పవర్ ఉంటే, గాయత్రి మంత్రం అంత విశిష్టమైనదైతే మనం ఇప్పుడు మూడో మధ్యలో ఉన్నా, మూడో అంతస్తులో ఈ కిటికీ నుంచి నువ్వు తలకిందులుగా కింద పడాలి. బాగా ఆలోచించండి, బాగా వినండి నేను చెప్పేదాన్ని. మూడో అంతస్తులో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ హేతువాదకులు అందరూ చుట్టుముట్టారు ఒక 20-30 మంది. నువ్వు చెప్పేది నిజమైతే, గాయత్రి మాత అంత పవర్ఫుల్ అయినదైతే, గాయత్రి మంత్రానికి అంత విశిష్టత ఉంటే నువ్వు ఇక్కడి నుంచి తలకిందలుగా పడాలి. నీకేమి కాకపోతే గాయత్రి మంత్రం నిజమే అనుకుంటాం, గాయత్రి మంత్రాన్ని మేము కూడా ఫాలో అయిపోతాం అంటూ వీళ్ళందరూ అంటారు. క్షణకాలం కూడా ఆలోచించలేదు వీడు, కింద చూశాడు. బ్రహ్మాండమైన మూడ కింద వచ్చి కార్ పార్కింగ్ అంత సిమెంట్ కాంక్రీట్ కింద కూరలు పడ్డాడంటే ఏమవుతుంది, తల పగిలిపోయా, మనిషి అవుట్. అయినా వీళ్ళు చెప్పడమే తరువు, ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తాను ఏమి చేసి వీళ్ళ మనసులో నమ్మకాన్ని ఏర్పరచగలము అని అనుకున్నాడు. అలాగే వీళ్ళు అడిగారు, నువ్వే కనుక ఈ మూడంతస్తుల డాబా మీద నుంచి తలకిందులుగా బోర్ల పడితే నీకేమి కాకపోతే మేమందరం గాయత్రి మంత్రాన్ని విశ్వసిస్తామన్నారు. వీళ్ళు విశ్వసించడానికోసరమైనా గాయత్రి మంత్రానికి అంతటి విశిష్టత కలదు, గాయత్రి మంత్రానికి అంతటి పవర్ కలదు అనేటువంటి దాన్ని లోకులకు రుజువు చేయాలి, తాను చచ్చినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, ఏ నువ్వేమన్నా అంటే నేను నాకేం కాదు, గాయత్రి మంత్రం మీద నాకు అంత నమ్మకం ఉంది అంటూ అక్కడి నుంచి ఒక దూకు తోడు, గాయత్రి మంత్రానికి నిజంగా పవరే ఉంటే నాకేమి కలగకూడదు అంటూ బోర్ల పడ్డాడు. ఒక క్షణం వీళ్ళందరూ బెదిరిపోయాడు. మనం ఏదో అన్నాము, వీడు ఫంకైపోతాడు, వెనక్కి పెడతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటే సావడానికి కూడా సిద్ధమైపోయినాడు వీడు అనుకుంటూ
అయిపోయిన వీడు ఇదేదో కొని కేసు తీ కేసు మన మీద వచ్చేస్తున్నావు అనేసి అందరూ మెట్లు దిగి కింద పరిగెడతారనమాట. ఆశ్చర్యం ఎలా కావాలో జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు తన పసిబిడ్డలు ఆడుకుంటూ ఉన్నాడు. దెబ్బకిని కింద పడితే వాడికి దెబ్బ తగులుతుంది, ఇంకేదైనా దానికి ఆల్టరేషన్ ఏదో ఒక మెత్తనో లేదు ఏదో వేసినట్టుగా ఈయన గారు బోర్ల పడేయడానికి నిశ్చయించుకున్నదానికి ముందే అప్పుడే ఒక ట్రక్ వచ్చి అక్కడ ఏదో పని జరగడానికి ఒక ట్రక్ ఇసుక పోసి పెట్టారు. వీడు ఇది ఎవరు చూడలేదు. వీడు ఎప్పుడైతే గాయత్రి మంత్రానికి నిజంగానే పవర్ ఉంటే అనేది పడ్డాడో వీడు బోర్ల పడడం నేరుగా పోయి ఆ ఇసుకలో పోయి పడ్డాడండి. బ్రతికి బయటపడిపోయారు. పరుగులు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ అమ్మ బాబో ఇది వల్ల పని కాదు, ఇది నమ్మకంతో కూడిన పని అనుకుంటూ వాడిని అలా పైకి లేపారండి. లేకపోయిన తర్వాత బాబోబు ఇంత సాహసం అక్కర్లేదు, మేమందరూ కూడా నమ్ముతున్నాము, గాయత్రి మంత్రం చాలా విశేషమైనదే అంటూ ఇలాంటి గురువుల్ని చేరారు. గాయత్రి మంత్రానే మాకు కూడా ఉపదేశం చేయండి, మేము కూడా ఉపాసన చేయాలి అనుకుంటూ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడానికి మొదలు పెట్టేదానికి సిద్ధమైనారు. కానీ ఈయన బోర్లు పెట్టాడు కదా, ఆ ఇసుకలో ఒక పుల్ల ఉండిందండి, అది వీడి కన్నును పొడి చేసింది. లేపంగానే వీడికి నొప్పి, ఆ కన్ను ఒకటి పోయింది. వీడికి అవిశ్వాసం వచ్చేసింది. ఆ నాస్తికులందరూ గాయత్రి మంత్ర ఉపాసకులైతే ఈ స్థిరమైన ఉపాసకుడు నేను ఎంత నమ్మకంగా పడ్డాను, నాకేమయ్యి ఉండకూడదు, కానీ నా కన్ను పోయింది కదా కాబట్టి గాయత్రి మంత్రంలో కూడా ఏదో తేడా ఉందనేసి ఆ రోజు నుంచి గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడాన్ని మానేశాడు. నిజమైనటువంటి ఒక భక్తుడు తనని ఉపాసన చేయకుండా పోయేటప్పటికి గాయత్రి మాత బాధపడడం మొదలుపెట్టేసిందండి. వీడి కళలోకి వచ్చింది, ఏమైనా నన్ను ఉపాసన చేయడం మానేశావని. మరేం తల్లి, నేను ఎంత నమ్మకంతో కింద పడ్డాను, నాకేమి కాకూడదని, మరి నా కన్ను పోగొట్టేశావు కదా, నా నమ్మకం పోయింది కదా, ఇంకా నేను దేనికి నేను ఉపాసన చేయాలి అని అడిగాడు అన్నమాట. నైనా ఒక్క నిమిషం నువ్వు రివర్స్ చేసుకో, బ్లాక్ బ్యాక్కి వెళ్ళు, ఏమన్నావు, గాయత్రి మంత్రానికి నిజంగానే పవర్ ఉంటే అనుకుంటూ పడ్డావు. గాయత్రి మంత్రానికి పవర్ కలదు, నాకేమి కాదు అనేటువంటి విశ్వాసంతో నువ్వు పడి ఉంటే ఈ మాత్రం కూడా నీకు దెబ్బ తగిలేదు కాదురా, ఒక లాగి లాగినావు. గాయత్రి మంత్రానికి పవర్ ఉంటే అకించిత్ అనుమానానికేరా ఈ చిన్న శిక్ష. అయ్యో అంత విశేషమా, అంటే ఎక్కడ కూడా కించిత్ అనుమానం కూడా లేకుండా మనం ఏ కార్యక్రమమైనా చేయాలి అనేటువంటి నిర్ధారణ ఈ ఉదాహరణ ద్వారా మనకు వస్తుంది. అఫ్కోర్స్ మీరందరూ కూడా దృఢ విశ్వాసంతో ఈ యజ్ఞం చేత నేను, నా కుటుంబం, నా వంశం, నా గ్రామం, నా పట్టణం, నా దేశం అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అనేటువంటి దృఢ విశ్వాసంతో ఇక్కడ సమావేశం అయి ఉన్నారు అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆ విశ్వాసం అవిశ్వాసాన్ని పోగొడుతుంది, దృఢమైన విశ్వాసాన్ని కలగజేస్తుంది, ఆ విశ్వాసం మన అందరినీ ఉద్ధరింపజేస్తుంది. ఇంకను ఈ కార్యక్రమం ఇంకా 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 నభూదో నభవిష్యది అన్నట్టుగా అంతెంతై వడివింతై మహావృక్షమై అది ఎన్నో ప్రదేశాలలో ఎందరెందరో మనుషులకు, మహనీయులకు, మహాత్ములకి హితబోధ కల్పించి జీవితమును పరమార్థ తత్వ రాహిత్యం వైపు నడిపించి ఇహములో అనేక సౌఖ్య సుఖములను అందించి పరలోక ప్రాప్తి చెందినప్పుడు అరియమాన్ అనేటువంటి చక్రవర్తి పాలించేటువంటి పితృలోకములో మీ తాతలు వాళ్ళ తాతలు ఉండేటువంటి ఆ రాజ్యమున మీకు ఉన్నత ఆసనం ఒకటి ఏర్పించి అందులో మీకు స్థానం ఒకటి కల్పించేలాగా ఈ యజ్ఞము మీకు పరిపూర్ణత చేకూర్చాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎవరు కూడా స్థిరంగా ఇక్కడ ఉండడలేదు. భట్టిర్ నష్టో భారవ్యోపి నష్ట, భిక్షుర్ నష్టో భీమసేనోపి నష్ట. భట్టి 1000 సంవత్సరాలు సింహాసనం పాలిస్తావు అని కాళికాదేవి వరమిచ్చినాడు
ఇచ్చినది విక్రమార్క మహారాజాకు. 1000 సంవత్సరాలు ఈ సింహాసనములో కూర్చొని నువ్వు రాజ్యం ఏలుదు కాక అని విక్రమార్కుడు ఏం చేశాడు, తన తెలివితేటలను ఉపయోగించి 6 నెలల పాటు ఆ సింహాసనంలో కూర్చొని 6 నెలల పాటు అడవికి వెళ్ళి తన జీవిత కాలాన్ని 2000 సంవత్సరాలుగా పొడిగించుకున్నాడండి. అన్నయ్య గారు 2000 సంవత్సరాలు బతుకుతారని తెలిసి ఆయన గారి తమ్ముడైనటువంటి బట్టి కాళికాదేవి ప్రసన్నం కావాలని తన తలను నరికి హోమగుండంలో వేసి యజ్ఞం చేసి ప్రసన్నం చేసుకుని, నాయనా నీకేం కావాలి అంటే, మా అన్నగారు 2000 సంవత్సరాలు బతుకుతారు, ఆయన బ్రతికినంత కాలం నేను సేవ చేయాలి, కనుక నాకు 2000 సంవత్సరాలు జీవితకాలం కావాలండి అని కోరుకుంటాడు. తథాస్తు అంటారు. అలా 2000 సంవత్సరాలు బ్రతికినటువంటి బట్టి ఒకనాడు మరణించాడు. భారవయోగి నష్ట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ మన లగేజ్ మోయకపోతే నేను కూలీ మోస్తానండి అంటాడు. చూడండి ఆ భారం మోసేవాడు. ఆయన గారు కూడా మరణిస్తాడు. భిక్షు యాచకుడు యాచకుడు లేని కాలం ఏది? అన్ని కాలములోనూ యాచకుడు ఉండేవాడు. ఆ భిక్షువు మరణించాడు. 100,000 ఏనుగుల బలం కలిగిన వాడండి భీమసేనుడు. ఆయన నడిచి వస్తుంటే భూమాదేవి అలా అదురుతుందట. అలాంటి భీమసేనుడు మరణించాడు. మనమెక్కడా, మన భక్తి ఎక్కడా, మన జ్ఞానం ఎంత, మన భాష ఎంత. కనుక ఈ దినం మనం భగవద్ ఆరాధన కోసం మనల్ని సంకల్పించుకున్నాం. గాయత్రి మహాయజ్ఞంలో మనం పాల్పంచుకున్నాం. ఈ యజ్ఞఫలము ఒక జీవితానికి కావాల్సినటువంటి సుఖ సంతోషాలను తెచ్చిపెట్టగలిగినది అనేటువంటి విశ్వాసంతో ఎవరైతే ఈ యజ్ఞములో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ఒక జీవిత కాలానికి కావాల్సినటువంటి సుఖ సంతోషాలను ఈ యజ్ఞం మీకు ప్రసాదిస్తారు. ఇందాక నేను అన్నట్టుగా గాయత్రి మంత్రానికి పవర్ ఉంటే అనుకోకుండా, గాయత్రి మంత్రం పవర్ఫుల్ అయినది, దానికి మించిన మంత్రం లేదు, అది కన్న తల్లి వంటిది అనేటువంటి దృఢ విశ్వాసముతో మీరు ఈ యజ్ఞములో పాల్గొనండి. తత్ఫలితాన్ని ఆ వేదమాత గాయత్రి మీకు ప్రసాదిస్తాది, నో డౌట్. హాస్యము లేని సంభాషణ వలదు, అది పరిహాస్యము నిండినదిగాను ఉండవలదు అంటారు. ఒకే ఒక యజ్ఞము చేత ఇంతటి విశిష్టమైనటువంటి సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఆ దేవతలు సిద్ధంగా ఉంటే, నేను ఇందాక అన్నట్టుగా కొందరిని ఆట కట్టిస్తూ కూడా ఉంటాడు భగవంతుడు. మానవుడు చేసినటువంటి దేవుడా, దేవుడు చేసిన మనుషులా అనేటువంటి మీమాంస ఆ రోజు ఉంది, ఈ రోజుకి ఉంది. ఈ మానవుడు అంటాడు, నేను శిల చెక్తే అందులో వచ్చి దేవుడు కూర్చున్నాడండి అంటాడు. ఈ దేవుడు అంటాడు, నేను బీజం వేస్తే ఈ మానవుడు సృష్టించబడ్డాడు అంటాడు. ఈయన ఇలా ఉండగా ఒక వృద్ధుడు అందులోనూ అంధుడు, అంటే అంధుడుగా పుట్టాడే తప్ప వృద్ధుడుగా పుట్టలేదండి. ఈ అంధం వీడికి జీవితంలో ఏ ఒక్క సుఖాన్ని పొంది పెట్టలేదు. ముందుగానే దరిద్రుడు గుంపలో పుట్టాడు, ఆకలితో అడమడించాడు, వైరాగ్యం చెందాడు, భగవంతుని గురించి తపస్సు చేసి తన కోరికలన్నింటినీ తీర్చుకోవాలి అనుకొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇందాక చెప్పుకున్నప్పుడు 1/2 గంటలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఈ అంధుడికి ఆశలు ఎక్కువ, పెద్ద పట్టి పెట్టుకున్నాడు, కోరికల పట్టి. ఈ పట్టీలన్నింటినీ ఎప్పుడు వీడు తీర్చేది? కాలం గడిచింది, 10 సంవత్సరాలు దాటింది, గడ్డం నాకంటే ఎక్కువగా పెరిగింది, వయసు మళ్ళింది, దరిద్రుడు ఆకలి కొన్నవాడు, ఆశలు నిండినవాడు, తపము చేస్తూనే ఉన్నాడన్నమాట. అయిపోతాడు రా, ఇంకా కొన్నాళ్ళకి చచ్చిపోతాడనేటప్పటికి భగవంతుడు ముందుకు వచ్చాడు. నాయనా నేను వచ్చేసాను, నేను చూడలేని అన్నాడు. చూడాలా, నువ్వు ఇన్నాళ్ళు తపస్సు చేసినావు, నీకు నేను ఒకే ఒక వరం మాత్రమే ప్రసాదిస్తానన్నాడు. అయిపోయినాడు. పెద్ద పట్టి ఉందన్నమాట, మనము కిరాణా కొట్టుకు రాసి పెడతామే పప్పు ఉప్పు అన్నట్టుగా, ఆ మరిగా పెద్ద పట్టి ఉంది వీడి దగ్గర భగవంతుడు వస్తే అడగడానికి. నాయనా నీకు చూపు కావాలంటే చూపిస్తాను రా అన్నాడు.
ఒకటే వరం అన్నాడు. చూపు వచ్చిందంటే మళ్ళీ దరిద్రం పోదు, యవ్వనం రాదు, ఏం అడగాల. ఏమైనా కానీ నువ్వు ఇన్నాళ్ళు చేసిన తపస్సుకు ఒక్క వరం మాత్రమే ఇస్తాను, నీకేం కావాలన్నా కోరుకోరాను. వీడి మనసులో తాను పసివాడు కావాలి, భార్యాబిడ్డలు కావాలి, మంచి షౌకారు కావాలి, ఇవన్నీ మనసులో ఉన్నాయన్నమాట కోరిక. కానీ ఇది అడిగితే అది దొరకదు, అది అడిగితే ఇది దొరకదు. భగవాన్ ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అన్నాడు. టేక్ యువర్ ఓన్ టైం మై చైల్డ్ అన్నాడు. నేను చేసినానరా నిన్ను అనేసి ఈయన ఆలోచనలో పడ్డాడండి. ఈ ఆలోచనలో పడినటువంటి అంధుడైనటువంటి వృద్ధుడు ఒకే ఒక వరమే అడిగాడండి. ఈ వరం అడగడంతోనే ఈయనకు కనుచూపు వచ్చింది, సిరి సంపదలు వచ్చింది, భార్యాబిడ్డలు వచ్చారు, ఎక్కడెక్కడ లేని ఆనందం అంతా వచ్చేసింది. అంటే ఈయన ఏమడిగి ఉంటాడండి, పెద్ద కోరికలేం లేదు భగవాన్, నా మునిమనవడికి మనమడు, నిండు పున్నమి రాత్రి బంగారు గిన్నెలో పాలన్నం భోంచేసేదాన్ని నా 7 అంతస్తుల మేడనండి నా 2 కనులారా చూడాలి, అంతకంటే పెద్ద కోరిక ఏం లేదన్నాడు. దీంతోనే ఆయనకు అన్నీ వచ్చేసింది. మునిమనవడికి మనవడు, భార్యాబిడ్డలు వచ్చేశారు, నిండు పున్నమి రాత్రి బంగారు గిన్నెలో పాలన్నం భోంచేసేదాన్ని నా 7 అంతస్తుల మేడ నుంచి 2 కనులారా చూడాలి. 7 అంతస్తుల మేడ వచ్చిందా, సిరి సంపదలు వచ్చిందా, భార్యాబిడ్డలు వచ్చారా, కనుచూపు. ఆ దినం నుంచి భగవంతుడు ఎవరికి ప్రత్యక్షం కావటం లేదు. మానవుడిలో గెలివి పెరిగిపోయింది తెలివి కన్నా. అమ్మ బాబోయ్, వీడు ఒక్కటి కాదురా, వీడు మనసులో ఉండేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ గెలివిని, ఆలోచనలో పడిపోయాడట భగవంతుడు. ఇంక మీట ఎవరైనా ఆలోచించి తపస్సు చేసి ఆలోచన చేసి వీళ్ళ దగ్గర ప్రత్యక్షం కావాలి, వీళ్ళ ఆంతర్యంగా మనకు తెలియకుండా పోతా ఉంది, అంతర్యామి అంతర్యామి అంటున్నారే తప్ప నన్ను అవతల తీసి పెట్టేసి వీళ్ళే ఎక్కువగా ఆలోచనలోకి పడిపోతున్నారు, వీళ్ళ అంతరంగంగా ఏదో మనకు తెలియకుండా పోతుంది అని భగవంతుడు, ఇది హాస్యాని కోసం చెప్తున్నాం, కానీ వాస్తవం అది కాదండి. మన అంతరంగము ఆ పరమాత్ముడికి తెలీదా, ఆయనకు తెలియదంటే ఒకటి ఉంటారా నిన్న అన్నట్టుగా ప్రతి ఆజ్ఞ ఆయన మనకిస్తూ ఉంటే మనం ఇక్కడ వచ్చి కూర్చోగలిగాం, మనమందరం ఇక్కడ సమావేశం కాగలిగాం, ఒకరికొకరు పరస్పరం పరిచయం చేసుకోగలిగాం. ఇట్ వాస్ ఆల్రెడీ రోటెడ్ వన్, ఇది వన్స్ అపాన్ ఏ టైం ఇలా వీళ్ళందరూ సమావేశం కావాలి అనేటువంటిది మన జీవితంలో లెక్కించి లిఖించబడినటువంటి సత్యం. మనం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశ ఫలితాన్ని ఒక దీపం నుంచి ఇంకొక దీపానికి వెలిగించినట్టుగా మనం 10 మందికి చెప్పుకుంటూ ముందుకు సాగితే, శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మరో ప్రపంచం కానివ్వండి, మాస్టర్ గారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం కానివ్వండి, మన కళ్ళ ముందరనే ఉంటుంది అనేటువంటిది మాత్రం వాస్తవం. నిజానికి వేస్ట్ అనేటువంటిది ప్రపంచంలో ఒకటి కూడా లేదండి. కట్టిని కాలిస్తే బొగ్గు అవుతుంది, బొగ్గుని మనం వాడుకుంటే బూరిది అవుతుంది, బూరిదిని కలిపితే అణువు అవుతుంది. ఏది కూడా వేస్ట్ అనేటువంటిది ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. ప్రతి వారిని ఒక్కొక్క కారణ కార్యాలతోనే భగవంతుడు సృష్టించి ఉన్నాడు. ఒక మహారాజు, ఆయన గారికి మాత్రం ఒక అనుమానం కలిగిందండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏ దిక్కు చూసి కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, 3 ప్రశ్నలండి ఆయనకు వచ్చింది. ముందుగానే షౌకారు, ఆయన చుట్టూ 10 మంది తిరుగుతూనే ఉంటారు మంత్రులు, ఎప్పుడెప్పుడైనా ఆయన దక్షిణ సంభావిస్తుంటారు, మహా తెలివి గలవాడు. వీళ్ళందరినీ ఆయన అడుగుతాడు, ఇదేనా అది ఇది అనకూడదు, గాల్లో ఉన్నాడు నిప్పులో ఉన్నాడంత అనకూడదు, నాకు రుజువు కావాలి, నేను అక్సెప్ట్ చేయాలి అంటాడన్నమాట. ఈయనని మెప్పించి వాస్తవం అని చెప్పడానికి వీళ్ళ వల్ల కాలేదు. దేవుణ్ణి చూపించగలమా, ఇది అయ్యమ్మనేనా, మీకందరికి 3 రోజులు టైం ఇచ్చినాను, లేకుంటే మా కంటి ముందర పడబాక, ఈయన దగ్గర పోకపోతే వీళ్ళకి జరగదు. సరే, దాంట్లోనే ఒక సీనియర్ స్వామి ఒక ఆయన ఉన్నాడు, కొంచెం ధర్మాత్ముడు, బాధపడుతూ కూర్చున్నాడు. ఆయనకు ఒక మనం రాదు, తాతయ్య ఏమిటి అన్నాడు. బాలా త్రిపుర సుందరి ఉపాసకుడు ఆయన, ఈ మారిగా ప్రభువులు వారు ఈ మారిగా అన్నారన్న, మీరు కంగారు పడకండి, రేపేగా వెళ్ళాలి, నేను వెళ్తాను, మీరు ఇంట్లోనే ఉండిపోండి, నమ్మ మహాపండితులు, అనేక గ్రంథాలు తవి చూసిన వాళ్ళు, వేద వేదాంగాల్ని తిరిగేసిన వాళ్ళు, వాళ్ళకే దీని యొక్క
సారాన్ని చెప్పడానికి వల్లకాకుండా ఉంటే నువ్వు పసిబిడ్డవి, అక్కడ పోతే నేను ఏమైనా ఎగతాళి చేస్తారేమో అన్న. లేదు తాతయ్య నేను వెళ్తాను, మీరు ఇంట్లో ఉండండి అన్న. సరే అందరూ వచ్చి కూర్చున్నారు. ఈయన గారు రాలేదు, ఎక్కడని అడిగినారు. వాళ్ళ మనమరాలు వచ్చిందండి. మనమరాలు వచ్చిందా ఏమంటాను, వాళ్ళ మనమరాలు మీకు అనుమానం తీర్చడానికి కోసం వచ్చింది. నా మనమానం తీర్చడమా, సరే తీర్చమను అన్నాడు. సరే ప్రభుల వారు మీ మొదటి ప్రశ్న ఏమిటండి అన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, మంచి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక గిన్నె నిండా తమరు పాలు తీసుకొచ్చి పెట్టాలా. అలాగే ఎవరక్కడ ఒక పెద్ద గిన్నె నిండా పాలు తీసుకురండి అన్నాడు. మహాప్రభువును వందించాలా. ఈ పాలలో పెరుగు ఉన్నది నేను అంటున్నాను, మీరేమంటారు? ఉన్నది అంటారన్నమాట. ఈ గిన్నె పాలలోనే పెరుగున్నది అంటున్నాను, మీరేమంటారు? ఉన్నది ఉన్నది. నెయ్యి కూడా వెన్న కూడా ఉన్నది అంటున్నాను, ఉన్నది ఉన్నది. నెయ్యి కూడా ఉన్నది అంటున్నాను, అవును ఉన్నది. ఒప్పుకున్నారు మీరే. అయితే ఈ పాలలో పెరుగు ఎక్కడ ఉంది, వెన్న ఎక్కడ ఉంది, నెయ్యి ఎక్కడ ఉందో నాకు చూపించండి అన్న. అదేమిటమ్మా, పాలను వేడి చేయాలి, దాన్ని మళ్ళీ చల్లపరచాలి, దాంట్లో కాస్త పెరుగు వేసి చీమలు చేయాలి, అది గడ్డ పెరుగు కావాలి, దాన్ని చిలకాలి, అందులో నుంచి వెన్న కావాలి, దాన్ని మళ్ళీ సగలో పెట్టాలి, అప్పుడమ్మా నెయ్యి దొరుకుతుంది అన్నాడు. అంతే కదండి. అలాగే భగవంతుడు ఉన్నాడని విశ్వసించాలి, ఆయన లీలా వినోదాలను తెలిపేటువంటి కథలను చదవాలి, ఆ కథల నుండి అనుభవజ్ఞులు చెప్పేటువంటి వచనాలను మన మనసులో తెచ్చుకోవాలి, ఆ కథాపాత్రంగా మనం మారాలి, అప్పుడన్నమాట భగవంతుని మనం స్ఫూర్తించగలమన్నాడు. విజేంద్ర బాబు ఇంత చిన్న ప్రశ్నకు ఇంత పెద్ద సమాధానం చేసింది, ఇదేదో పెద్ద విశేషంగా ఉంది. సరే సరే అమ్మ ఒప్పుకున్నాను, నాకు జ్ఞానం వచ్చేసింది చాలా తెలియదు. ఎందుకంటే ఇంతమందిలో ఆయన పరాభవం అవడానికి ఇష్టపడ్డ చిన్నపిల్ల ముందర. అలా కాదు, మీరు మూడు ప్రశ్నలు వేశారు కదా, ఆ రెండో ప్రశ్న కూడా ఏమిటో చెప్తే నేను సమాధానం చెప్తాను. కొంచెం దడబడ్డాడు. ఆయన ఏ దిక్కు చూస్తున్నాడు అని, ఇదికి నేను సమాధానం చెప్పాలంటే ఒక దీపం ఒకటి వెలిగించి పెట్టాలా. పెద్ద దీపం తెచ్చారు, వెలిగించారు. ప్రభువుల వారు చెప్పండి, ఈ దీపపు యొక్క కాంతి ఏ దిక్కు చూసి ఉంది అన్నాడు. ఇది అన్ని దిక్కుల యందు ఉందమ్మా. అలాగే సర్వేశ్వరుడు యొక్క వీక్షణం అన్ని దిక్కుల యందు. సభలో వాళ్ళందరూ ఒకసారిగా తప్పుడు తట్టడం మొదలు పెట్టేశాడు. ఇంక దాన్ని ఓడిపోతాము కదా తన ప్రశ్న. ఇంకా మూడో ప్రశ్న ఏమిటి వద్దమ్మా నాకు చాలా. లేదు, మూడో ప్రశ్న కూడా అడిగితేనే ఆయన ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే. ఈ ప్రశ్నకు మాత్రం నేను సమాధానం చెప్పాలంటే మీ సింహాసనం కాసేపు నాకు ఇవ్వాలా. నేను అప్పుడే ఈ బిడ్డ మీద మహా విపరీతమైన గౌరవభావం వచ్చేసింది. వెంటనే అలాగే తల్లి, మేము ఆదిపరాశక్తియా, బాలా త్రిపుర సుందరియా, గాయత్రి మాతనా, లేదు సరస్వతియా, లక్ష్మియా, ఏమి ఈయన అనుమానించలేకుండా పోయాడు. తన అజ్ఞానాన్ని పోగొట్టడానికి, జ్ఞానాన్ని కలిగించడానికి ఆ మాతృస్వరూపిణి వచ్చేసింది అనుకున్నారు. అలాగే తల్లి అన్నాడు ఆ బిడ్డను తీసి తాను కూర్చున్న ఆ సుఖాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళ కింద కూర్చున్నాడు. ఎవరండి అక్కడ? ఈయన గారి ఖజానాలో ఉండేటువంటి డబ్బులన్నింటినీ తీసుకొచ్చి పేదలకు పంచండి, ఈయన గారిని పొలి మీద దాటించండి, వీళ్ళ కుటుంబంలోని వాళ్ళందరినీ శరసాల పాలు చేయండి. అమ్మ అమ్మ ఏమిటి 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 ఇది అన్నాడు. ఇదండి ఇప్పుడు భగవంతుడు చేసేటువంటి పని. మిమ్మల్ని నన్నుగా చేశాడు, నన్ను మిమ్మల్నిగా చేశాడు. ఇదండి భగవంతుడు చేసేటువంటి లీలా వినోదము, ఆయన లీలకు అనంతం అండి అన్నాడు. సభ ఒక్కసారి గీత ఇది. సర్వేశ్వరుడైనటువంటి వాడు మంచివాడిని చెడ్డవాడు చేస్తాడు, చెడ్డవాడిని మంచివాడు చేస్తాడు, ధనికుణ్ణి పేదవాడు చేస్తాడు, కడు పేదవాడిని కుబేరుడు చేసేస్తాడు. ఏమి కావాలన్నా చేయగలిగినటువంటి సమర్థుడు భగవంతుడు. మరి ఆయన్ని మనం సమీపించాలంటే చాలా కష్టం. ఆయనని మన చుట్టూ తిప్పుకోవచ్చు ఆ సూత్రం చెప్తాను, వింటారా ప్రభువు? ఇది నేను అడిగిన ప్రశ్నగా ఉంది, చెప్పు తల్లి అన్నాడు అనమాట. దీనికి నేను ఉదాహరణ నారద పురాణం నుంచి చెప్తాను. చిన్న బిడ్డ నారద పురాణం చెప్తుంది. నారద మహర్షికి ఒక అనుమానం కలిగిందట. శ్రీమన్ నారాయణ యొక్క పర్మనెంట్ అడ్రస్ కేరాఫ్, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ? భూలోకం వెళ్తే భూలోకం ఉన్నాడు, వైకుంఠం వెళ్తే కైలాసం వెళ్తే అక్కడే ఉన్నాడు, ద్వారకా వెళ్తే ఉన్నాడు, ఎక్కడ వెళ్తే ఉన్నాడు, ఈయన పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అని తెలుసుకోవాలనిపించింది. వేరే ఉన్న అడుగుతాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, తాతయ్య నీ కేరా పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అనేసి. అప్పుడు నారద పురాణంలో ఉంది ఈ శ్లోకం, నాహం వసామి వైకుంఠే
నయోగి హృదయే రవౌ మద్భక్త్యా యత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద. నారద, నేను వైకుంఠంలో క్షణకాలం కూడా ఉండుటే లేదయ్యా. అన్నయ్య కాపాడుమోను పిలిచిన ద్రౌపదిని రక్షించడానికి, ఆది మూలమా కాపాడును పిలిచిన గజేంద్రుని కాపాడడానికి భుజం మీద ఉండేటువంటి కండవ కింద పడింది కూడా తెలియకుండా నేను పరుగులు తీస్తూ ఉంటాను. ఈ చిత్రకారులే గీస్తూ ఉంటారు శేషతల్పం మీద నేను పడుకున్నట్టుగా, శ్రీదేవి భూదేవి కాళ్ళు నొక్కినట్టుగా. అది వాస్తవం కానే కాదు. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠములో క్షణకాలం కూడా నివసించుట లేదు. నా యోగి హృదయ ఎరవో, ఇలాంటి యోగీశ్వరులందరూ కూడా తపస్సు చేసి నిష్ఠ చేసి యాగ యజ్ఞాదులు చేసి నన్ను తన మనసులో బంధించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేను అక్కడ కూడా ఉండను, అక్కడి నుంచి కూడా జారి వెళ్ళిపోతూ ఉంటాను. మద్భక్త్యా ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద, నా యొక్క భక్తులు ఎక్కడ నా నామస్మరణ చేస్తూ ఉంటారో అక్కడ నేను నిలబడిపోతాను, వాళ్ళ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాననేసి భగవంతుడు అన్న వాస్తవమైతే ఇప్పుడు మనమందరం కలిసి నామస్మరణ చేసుకుంటాము. ఆ సర్వేశ్వరుడు అయినటువంటి వాడు మన చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు అనేసి ఆ అమ్మాయి అనిందంట. ఆహా, ఎంతటి పరమార్థ తత్వాన్ని ఎంత చక్కగా ప్రబోధించింది ఈ అమ్మాయి అనుకున్నానంట. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా? హుఈజీ, వేర్ ఈజీ, హౌఈజీ, ఆయన ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడైపోతున్నాడని ఇతరుల గురించి వాకప్ చేసి మనకు దొరికినటువంటి చక్కటి అవకాశాన్ని జారు విడుచుకుంటున్నాం. నేనెక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉండాలి అనేటువంటి ప్రశ్నలను ఎప్పుడైతే మా మనసుకు వేసుకుంటున్నామో అప్పుడు పరమాత్మ మన మనసును మందిరం చేసుకొని అక్కడ తిష్ట వేసుకొని ప్రతిష్ఠితుడైపోతాడు. భూమికి సరిహద్దులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నట్టుగా. ఎంతకాలం తిరిగినను, ఎన్ని లక్షలాది సంవత్సరములు అది తిరిగినను, ఆ సరిహద్దులు మధ్యలోనే అది తిరగాలి. ఏనాడైనా భూమి తన సరిహద్దు దాటాలి అనుకుంటే అప్పుడు వస్తుందండి సునామీ. ముక్కాలు భాగం జలమయం, కాలు భాగమే భూమి ఉన్నది. అందుకే ఇట నిలువున తిరగాలి అనేటువంటిది ఖగోళ శాస్త్రం చెప్పబడి ఉన్నది. ఆ శాస్త్ర ప్రకారం ఇన్ని కోట్ల సంవత్సరాలైనా భూమి అలాగే తిరుగుతున్నది. ఎప్పుడో ఒకసారి అది సరిహద్దు దాటాలి అనుకున్నప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. అలాగే మనిషికి సరిహద్దు ఉన్నది, మాత, పిత, గురు, దైవం అని ఈ నాలుగు బౌండరీ లోపల మాత్రమే మనిషి తన ఉనికిని అలా పెట్టుకుంటూ తిరుగులాడుతూ ఉండాలి. ఏనాడైనా ఈ మనిషి ఈ సరిహద్దు దాటాలి అనుకుంటే అప్పుడు పతనమైపోతాడండి. పనిష్మెంట్లో కల్లా పెద్ద పనిష్మెంట్ ఒకటి ఉందండి, అన్ని పనిష్మెంట్ కల్లా పెద్ద పనిష్మెంట్. మీరు కూడా పిల్లలకి అంటూ ఉంటారు ఏదైనా పరమ గమ్మును ఉండు అని. అది ఒకటి మాత్రం వల్ల కాదండి, పిల్లలకి మీరేమంటుంటారు, ఒరే గమ్మును ఉండు. అందుకే గమ్ గణపతయే నమః. ఒక్క పిల్లవాడిని మీరు గమ్మని కూర్చోబెట్టగలగలేనప్పుడు ఈ ప్రపంచంలో మనం దేన్ని శాసించగలమండి? ఈ మనసు కోతి వంటిది, నీళ్ళలో పడ్డ చాప వంటిది, ఒక్క క్షణకాలం కూడా ఒక చోట అలా ఉండదండి. అలాంటి కోతి వంటి ఒక మనసును ఇంద్రియాలు అనేటువంటి ఆ సుఖముల నుంచి వేరుపరిచి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచారం, అనుష్ఠానం అనేటువంటి దాంతో బంధింప చేయగలిగిన నాడు పరమాత్మ సాక్షాత్కారం ప్రతివారులోనూ కలుగుతుంది. ఆ ప్రతివారి చుట్టూ ఆ పరమాత్ముడు తిరుగుతూనే ఉంటాడు. ఒక వైబ్రేషన్ మీ చుట్టూ కలుగుతుంది. మీరు నడిచి వెళ్తూ ఉంటే మీ కాళ్ళకు నమస్కారం చేయాలని కుతూహల పడుతూ మీ వెంట మనుషులు వస్తారు. ప్రతి మనిషి ఒక పరమాత్ముడే, ప్రతి మనిషి ఒక ప్రపంచానికి సమానుడే, ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి దైవ సాక్షాత్కారాన్ని మనం చూడగలిగిన నాడు దైవం అనేటువంటి వ్యక్తి నా నుంచి భిన్నమైనది కాదు. అహం బ్రహ్మాస్మి, అహమాత్మా బ్రహ్మ, నా నుంచి భగవంతుడు వేరైన వాడు కాదు. బ్రహ్మ యొక్క పని సృష్టించుట, నేను కూడా పెళ్లి చేసుకున్నాను, బిడ్డలని కన్నాను,
నాలో బ్రహ్మత్వం ఉన్నది. వాళ్ళ ఆలన పాలన తీర్చేటువంటి పనిలో ఉద్యోగం వ్యాపారం ఏమేమో కష్టాలు పడి వాళ్ళకి చదువు సంధ్యలని బట్టలని నగలని పెళ్లిలని వాళ్ళకి అన్ని చేకూరుస్తున్నాను. విష్ణువు యొక్క పని పాలించుట, ఆ విష్ణుమూర్తి యొక్క పనిని నేను చేస్తున్నాను. నాలో విష్ణుత్వం ఉన్నది. నేను సృష్టించిన నేను పాలించినటువంటి వ్యక్తులు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని చంపేస్తానంటూ బెత్తమెత్తుకుంటున్నాను. వాళ్ళలో ఉండే చెడ్డదనాన్ని హరించడానికి హరుడుగాను ఉంటున్నాను. సో బ్రహ్మత్వం రుద్రత్వం విష్ణుత్వం నాలోనే ఉన్నది గనుక అహమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ప్రమాణ వచనములకు నిదర్శనగా ఉన్నాను. కానీ అప్పుడప్పుడు నేను పప్పులు కాలేస్తుంటానే, నేను తప్పులు అనేకం చేస్తూ ఉంటానే. పరమాత్మ లక్షణాలు అవి కాదు కదా. అకల్మషుడు, అఖండుడు, నిరంజనుడు, త్యాగశీలి, కరుణాసాగరుడు, ఇవన్నీ ఆయన క్వాలిటీస్ అయితే నా దగ్గర ఆ క్వాలిటీస్ లేకుండా పోయింది. రూపంలో మాత్రం నేను బ్రహ్మలాంటి వాణ్ణి, రుద్రులాంటి వాణ్ణి, మహావిష్ణువు లాంటి వాణ్ణి. కానీ గుణత్రయాల దగ్గరికి వచ్చినప్పుడు కామము క్రోధము పక్కింటి వాడిని చూస్తే నచ్చదు. ఎందుకంటే అమ్మాయి దగ్గర తెల్లగా బట్టలు వేసుకుంటే ఆమెకి ఏదైనా పని చెప్పాలి, నల్లగా ఉండదు. ఒకటే రెండా, మనిషి వక్ర బుద్ధితో ఈ ప్రపంచాన్ని వక్రీకరించి చూస్తూ దుర్యోధనుడు దృష్టితో కనిపించిన ప్రతి వారిలోనూ ఏదో ఒక చెడ్డదనాన్ని గుర్తించి ప్రపంచంలో మంచివారంటూ లేదండి అనేటువంటి నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటాం. కానీ వీ షుడ్ నాట్ సీ ది దుర్యోధనుడు దృష్టితో చూడకూడదు, ధర్మరాజు దృష్టితో చూడాలి. కనిపించిన ప్రతి వారిలోనూ ఎంతటి దుర్మార్గుడైనా వాడిలో కలిగినటువంటి మంచిని మనం స్వీకరించేటువంటి తత్వానికి వచ్చిన దినం ఈ ప్రపంచమంతయు రామరాజ్యంగానే మనకు గోచరిస్తారు. నా బిడ్డల్లాగానే అందరి బిడ్డల్ని చూడగలను. మన అని చెప్పుకోవడానికి కొన్ని చుట్టరికాలు మాత్రమే ఉంటుందండి. మన అమ్మ తల్లి అందరికీ తల్లియే కనుక, కానీ అందరినీ మన మన బిడ్డ అనేసి చెప్పలేము. నా బిడ్డ అంటాం. ఇక్కడ మన అనేటువంటి దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఒక జమీందారు ఉండేవారట, ఆయనకు ఒక కొడుకు, తర్వాత ఈయనే కదా కావాలి వారసుడు అనుకున్నాడు. ఈయన ప్రతి మంచి చెడ్డకు ఒక పెళ్ళి అయినా ఈయనే వెళ్తాడు, చావైనా ఈయనే వెళ్తాడు. వీడు కొంచెం మందబుద్ధి. ఎవరు ఈ జమీందారు కొడుకు? తన తర్వాత వారసుడు ఇలా ఉన్నాడు, ఈయనకి నేర్పించాలని. ఒరే నేను ఎక్కడికెక్కడికి పోతున్నానో అక్కడికంతా వచ్చి నేర్చుకోరా, నా తర్వాత ఈ పీఠం అధిరోధించి నువ్వేరా వీళ్ళకందరికి పెద్ద దిగ్గా ఉండాలి అంటాడు. అలాగండి నాన్నగారండి అన్నాడు. సరే వెంటనే ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళాడు, బాగా చదివి పిలిచాడు, మంగళసూత్రం ఎత్తిచ్చాడు, అందరికి ఆశీర్వాదం చేసి వచ్చాడు. ఒక చావు, ఒక పెద్ద ఆవిడ చచ్చిపోయబడింది. ఆయన వెళ్ళాడు, అబ్బాయి బాధపడకు, పెద్ద ఆవిడ ఆమె నిండు మనిషి, ఆమె ఎంతంత త్యాగం చేసిందో ఈ గ్రామానికి, ఆమె నీకు మాత్రం తల్లి కాదురా, ఈ గ్రామస్తులందరికీ పెద్ద దిక్కుగా కన్న తల్లిలాగా ఉండిందిరా, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, కానీ ఇలా కానిస్తాము అంటూ కార్యక్రమాలు జరిపించాడు. సరే ఈ జరిగి కొన్నాళ్ళు అయింది. ఇంకొకరి ఇంట్లో ఒక చావు, అక్కడ కూడా ఆడ మనిషి చచ్చింది. వీళ్ళ నాన్నగారు లేదు, సంతకు పోయినాడు. వీళ్ళందరూ పెద్ద ఆయన, ఈయన మందబుద్ధి అనేసి అందరికీ తెలుసు. కానీ నాన్నగారు లేదంటే, లేదు నేను వస్తాను లే అన్నాడు. ఎవరు చచ్చిపోయినారు, నేను వస్తానన్నారు. వెళ్ళాడనమాట. ఆ చచ్చిపోయిన వాడు భర్త అక్కడ పడి ఏడుస్తున్నాడు, వాడు భార్య చనిపోయింది. నైనా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, లేరా నైనా త్వరగా, కానీ ఆవిడ పాపం మహా ఉత్తమరాలు రా, నీకు మాత్రమే భార్య ఉండిందా, మన ఊరికే భార్యగా ఉండిందిరా అన్నారు. కొట్టినారు అందరూ తేరి. ఒక్కొక్క దెబ్బ తలా పడేటప్పటికి నేనేం చేసినాను తప్పు అనేటువంటిది వీడికి అర్థం కాకుండానే పోయింది. అలా మందబుద్ధులు కొంతమంది ఉంటారు. అర్థాన్ని అనర్థం చేసుకోవడము మనం అర్థం చేసుకున్నా చాలట, అర్థం చేసుకోకపోయినా వాస్తవాన్ని చవి చూడాలి. ఆవు పచ్చిగడ్డిని వేస్తే గబగబా మింగేస్తుంది, ఎందుకంటే శత్రువులు రాకముందు కడుపు నింపుకోవాలని. ఆ తర్వాత ఒక చోట కూర్చొని దాన్ని ఆస్వాదిస్తారు, నెమరు వేస్తారు. ఆ విధంగా మనకు చిక్కినటువంటి అవకాశం చాలా తక్కువైనను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నిటినీ మీరు మననం చేస్తే ఇందు నుండి అనేక విషయాలు మనకు గోచరిస్తుంది. మీ నుండి తెలుసుకోవాల్సిన వాళ్ళు
అనేక మంది ఉంటారు కనుక మీ బిడ్డల బాపులు ఇరుగు పొరుగు వాళ్ళు. ఈ సమాజము మంచి వాళ్ళని కనదండి, మంచి వాళ్ళు తయారవుతారండి. అలా మనం ఇంకా నలుగురిని తయారు చేసిన వాళ్ళు అవుతాం. ఇలాంటి కార్యక్రమాలు అక్కడక్కడ జరగాలి. ఇంకను విశేష స్ఫూర్తితో, ఇంకను మీరు చెప్పడంతో, మౌత్ పబ్లిసిటీ అంటారు, మీరు చెప్పడం ద్వారా ఇంకను ఇలాంటి కార్యక్రమానికి అనేక మంది విచ్చేయాలి. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు అనేక శ్రేయస్సును కలిగించాలి. వేదమాత గాయత్రి అనేక జ్ఞాన సమృద్ధిని కలిగించాలి. అందరికీ వీరు చేరువ కావాలి. మనుషులందరూ కూడా పరస్పరం అన్యోన్యంగాను మైత్రీభావంగాను ఒకరికొకరు అయినట్టుగా ఉండాలి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలి. అందరికీ కూడా స్వస్తి. స్వామి శరణమయ్యప్ప.